అందరికీ నమస్కారం. పరిచయం అక్కర్లేని ఒక మహోన్నత వ్యక్తి మహామహోపాధ్యాయ శ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారిని పలకరించినంతనే సాహిత్యం శాస్త్రం ఆలవోకగా వారి నుంచి మనకి తెలియని ఎన్నో విషయాలని తెలియజెప్పే విధంగా ఉంటుంది. వారి దగ్గర కూర్చోవటమే ఒక యోగం, వారి సాన్నిహిత్యమే ఒక భోగం. అది దక్కని వాళ్ళకి రోగం తప్ప మరేమీ ఉండదని నిస్సందేహంగా చెప్పచ్చు. ఎందుకంటే చాలామంది వ్యక్తులు మనకి తారసపడుతూ ఉంటారు, కవులు, పండితులు, శాస్త్రకారులు, విజ్ఞానమూర్తులు, యోగులు, త్యాగులు. అయితే యోగుల్ని త్యాగుల్ని మనం ఒక లెక్కలో పరిగణిస్తాం. వాళ్ళందరూ కూడా సంసార జీవితాన్ని గడపకుండా ఎక్కడో హిమాలయాల్లోకి వెళ్ళి ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళనే మనం యోగులుగా త్యాగులుగా అనుకోవాలి అనుకుంటాం. కానీ భగవంతుడు ఇంకొక విధానమైనటువంటి యోగిత్వాన్ని కొంతమందికి ప్రసాదించే భాగ్యం కలుగుతుంది. అటువంటి భాగ్యం విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారికి దక్కిందని నిస్సందేహంగా చెప్పచ్చు. ఎందుకు చెప్తున్నాం అంటే, వారు ఈ భౌతిక పరమైనటువంటి అన్ని సుఖాలని లేదా సౌఖ్యాలని అనుభవిస్తూ, ఈ సుఖం మనకు భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఇచ్చిన ఆ భగవంతుడికి మనం ఏం రుణం తీర్చుకుంటాం అన్న ఉద్దేశంతో వారు ఈ సమాజానికి సంబంధించి వారు అత్యంత శాస్త్రపరమైనటువంటి వేద విద్యని అభ్యసించినప్పటికీ కూడా సామాజిక పరమైనటువంటి రుగ్మతల్ని పోగొట్టే దాంట్లో భాగంగా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎంతోమంది విద్యార్థులకి ఒక ఉపాధ్యాయుడిగా, మహామహోపాధ్యాయుడిగా వారి యొక్క విద్యని అందిస్తూ ఎందరినో శిష్యుల్ని తయారు చేయటమే కాకుండా సమాజానికి వారి వంతు కృషి అవిరళంగా కృషి చేస్తున్నారు. ఇది చాలా ప్రశంసించదగ్గ విషయం. కొందరు మడికట్టుకుని కూర్చుంటారు అంటారు. మడికట్టుకుని కూర్చుంటే ప్రయోజనం ఎంత ఉందో, మడికట్టుకుని కూర్చునేటువంటి వ్యక్తిత్వంతో పాటుగా సమాజ హితాన్ని ఆలోచించేటువంటి వ్యక్తిత్వం ఉండటం అది కొద్దిమందికే సాధ్యం. అందులో మా గురువర్యులు అసమాన ప్రతిభామూర్తి శ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారి గురించి మరి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. అయితే గొప్పతనం ఏంటంటే, ఆయన గొప్ప పండితుడు. ఆ పక్కన ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఆయన గొప్ప పామర రంజకుడు. ఇక్కడ పండిత రంజకుడు ఈయనైతే, ఆయన పామర రంజకుడు. ఆయన ఎవరో కాదు, శ్రీపాద జిత్మోహన్ మిత్ర గారు. సరే, చూస్తే ఈయన విశ్వనాథ గోపాలకృష్ణమూర్తి శాస్త్రి గారేమో జిత్మోహన్ మిత్ర గారికి పెద్దన్నగారు అయ్యి ఉంటారు, జిత్మోహన్ మిత్ర గారేమో ఈయనకి చిన్నతమ్ముడు అయ్యి ఉంటారు అని అనుకోవచ్చు. మీరు పొరపాటు పడచ్చు, దానికి విరుద్ధం ఇది. ఆయన వయస్సు కుర్రతనాన్ని మించి ఉంటుంది జిత్మోహన్ మిత్ర గారిది. అయితే ఈయన ప్రతిభా పాఠవాలు చూసినప్పుడు ఆయన ఎంత కుర్రాడైనా ఎంత పెద్దాడైనా జిత్మోహన్ మిత్ర గారిని మేమందరం కూడా గురూజీ గురూజీ అని ప్రస్తావిస్తే ఆయనకి అసలైన గురువుగా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక శ్రేయోభిలాషిగా, సాంస్కృతిక వారధికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి రహస్యాలను చెప్పిన ఒక గురువుగా ఆయన్ని భావిస్తూ ఉంటారు, కొలుచుకుంటూ ఉంటారు, అత్యంత ప్రేమ పాత్రంగా వారిని చూసుకుంటూ ఉంటారు. ఏ కార్యక్రమం జిత్మోహన్ మిత్ర గారు చేసినా దానికి నో అనేటువంటి విధం కాకుండా ఎస్ నేను వస్తున్నాను అని ఈ పుంభావ సరస్వతి అక్కడికి రావటం, అక్కడికి రావటమే ఒక పుణ్యం చెప్పానుగా యోగం. ఆ యోగాన్ని ప్రతి కార్యక్రమంలోనూ జిత్మోహన్ మిత్ర గారు చేసే ప్రతి కార్యక్రమానికి నేనున్నానంటూ ఆయన వచ్చి అక్కడ ఆశీర్వాదపూర్వకమైనటువంటి సందేశాన్ని ఇవ్వటమే జిత్మోహన్ మిత్ర గారు 80వ సంవత్సరంలోకి పడినా సరే అక్కడికి వచ్చినా ఎంతో యాక్టివ్గా మరి ఇప్పటికీ కూడా జనాల్ని రంజింపజేసే విధంగా పాటలు పాడుతూ అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తికి మెయిన్ కారణం ఏంటంటే ఇటువంటి మహోన్నత వ్యక్తుల యొక్క దీవెనలు, ఆశీస్సులు, అభిమానపూర్వకమైనటువంటి ఆలోచనలు, సందేశాలు. సరే, విశ్వనాథ గోపాలకృష్ణమూర్తి శాస్త్రి గారు మరి ఇంత గొప్ప వ్యక్తి, మా గురువుగారు చెప్తూనే ఉంటారు జిత్మోహన్ మిత్ర గారు, నా చిన్నప్పుడు గొప్పతనం చెప్పానంటే పారిపోతారు చాలామంది, నేను కొంచెం చిచ్చర పిడుగులాగా ఉండేవాడిని, ఏదైనా సరే గొడవలకి సై అంటూ సై అంటే సిద్ధమైపోయేవాడిని అని. మరి అటువంటి వ్యక్తికి ఇటువంటి పండితవరేణ్యులు ఎలాగ అభిమాన పాత్రుడయ్యాడు అనేటువంటి విషయం తెలుసుకోవాలంటే ఒక్కసారి విశ్వనాథ గోపాలకృష్ణమూర్తి శాస్త్రి గారి జ్ఞాపకాలని ఒక 40-50 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోతే ఆయన వైపు నుంచి వస్తాయి. అది చెప్పాల్సిందిగా గురువుగారిని కోరుతున్నాను.
నమస్కారాలు. ఇవాళ చాలా సంతోషం, మా అన్నయ్య శ్రీపాద జిత్మోహన్ మిత్ర 80వ జన్మదినోత్సవ కార్యక్రమం ఈ మార్చి 30వ తారీఖున జరుగుతుంది అని ఆహ్వాన పత్రం తీసుకుని మన మిత్రులు తీసుకొస్తే నాకు చాలా ఆనందం వేసింది. సుమారు 50 ఏళ్ల క్రితం మేమిద్దరం కలిసి తిరిగినటువంటి రోజులన్నీ జ్ఞాపకం వచ్చాయి. 50 అని నేను అన్నాను కానీ 50 ఏళ్ళు కాదు, 60 ఏళ్ల క్రితమే. ఇద్దరం బాల్యమిత్రులు అనే మాటకి నిజమైనటువంటి ఉదాహరణ మాది. ఉండవిల అరుణ్ కుమార్ గారు కానీ, లేదా శ్రీపాద జిత్మోహన్ మిత్ర గారు కానీ, నేను కానీ ఈ తుమ్మల ఆర్యాపురాలలోనే బాల్యం అంతా కలిపినటువంటి శ్రీపాద కృష్ణమూర్తి గారు, మా నాన్నగారు, వీళ్ళందరూ ఒక్కొక్కటి చెందినవాళ్ళు. మా అన్నయ్య గారు, శ్రీపాద పట్టాభి గారు, వాళ్ళిద్దరూ ఒక రకమైన వయస్సుకి సంబంధించిన వాళ్ళు. ఓ 10 ఏళ్ళు తేడా, 8 ఏళ్ళు తేడా ఉన్న జిత్మోహన్ మిత్ర అన్నయ్య నేను మేమందరం ఓ తరం వాళ్ళం. చిన్నప్పటి నుంచి వ్యక్తిత్వం అంటే ఎలా ఉంటుంది అంటే 10 మంది నా వాళ్ళు అని 10 మందిలోనూ కలుపువరుగా తిరిగేటువంటి మనస్తత్వం, ఎదరవాడి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా 10 మందిని ప్రేమించేటువంటి మనస్తత్వం చాలా అరుదుగా ఉంటుంది. ఎవరితో మాట్లాడినా మాట్లాడితే నాకేంటి అనేటువంటి లాభం ఆలోచించేటువంటి వ్యక్తులు ఉన్న సమాజం ఇది. అలా కాకుండా ఉన్నదాంతో నిత్యం సంతోషంగా ఉండటం, నిత్యం కృషివరుడుగా పనిచేయడం, నిత్యం ఉత్సాహశీలిగా ఉండటం, 10 మందితోటి చక్కగా మాట్లాడటం, ఏదొచ్చినా లాభం వచ్చినా నష్టం వచ్చినా రాజకీయాల్లో నామినేషన్ వేసినప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నాడో ఓడిపోయిన తర్వాత అంతే ఉత్సాహంగా ఉన్నాడు. ఏమాత్రం జయాపజయాలు మానావమానాలు పక్కన పెట్టేసి నిత్యం ఉత్సాహశీలిగా ఉండటం జిత్మోహన్ మిత్ర తాలూకు వ్యక్తిత్వం. మాకు చిన్నప్పటి నుంచి అన్నదమ్ముల బంధం, మేమందరం అన్నయ్యనే నేను అంటాను. అది ఆహార్యం చూస్తే నాకంటే చిన్నవాళ్ళ కనిపిస్తాడు కానీ నిజానికి నాకంటే చాలా పెద్దవాడు, నాకంటే 7 ఏళ్ళు పెద్దవాడు. నేను నా వాతావరణం నా ఆహార్యం దీన్ని బట్టి నేను లేనిపోని పెద్దరికన్నా మీరు పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. లోకమందరూ కూడా అలాగే మోసపోతున్నారు అని చెప్పి అలాంటి పెద్దరికి వేరు లేదు నాకు, నాకంటే అన్ని రకాల పెద్దవాడు జిత్మోహన్ మిత్ర. ఈ గోదావరి జిల్లాలో ఆర్కెస్ట్రాకి పితామహుడు, గంగాధర మ్యూజికల్ పార్టీ అని అందరూ అంటారు. అంతకంటే ముందే ఆర్కెస్ట్రా అంటూ తయారు చేసి ఒక ప్రత్యేకతని సంపాదించుకున్న వ్యక్తి, రాష్ట్రేతర ప్రాంతాల్లో అన్ని చోట్ల ప్రదర్శనలు ఇచ్చి అందరినీ మెప్పించగలిగిన వ్యక్తి మా అన్నయ్య. అతని పేరు మావయ్య గారు ఎలా పెట్టారో నాకు తెలియదు కానీ జిత్ అనే పేరుకి అర్థం జయశీలి అని అర్థం, జయించేవాడు. అందరి మనస్సుల్ని జయించేటువంటి గొప్ప వ్యక్తిత్వం అతని పేరులోనే ఉంది. మిత్ర అంటే స్నేహితుడు అని అర్థం. సుహృద్ దురహృదవు మిత్రామిత్రయో అని వ్యాకరణ శాస్త్రం చెప్తుంది. మిత్రుడు అంటే మంచి హృదయం గలవాడు అని అర్థం. సుహృద్, మిత్రుడు, సుహృద్, స్నేహితుడు ఇవన్నీ పర్యాయ పదాలు. చిన్న చిన్న తేడాలు ఉన్నాయి కానీ భగవద్గీతలో కూడా చెప్తారు, సుహృద్ మిత్ర హరి యుదాసీన ద్వేష్య మధ్యస్థ బంధుషు అని కేటగరైజ్ చేశాడు ఆయన భగవంతుడు. సరే ఇప్పుడు అది ఆ ప్రసంగం ఇప్పుడు కాదు, కానీ మంచి మిత్రుడు. మిత్రుడికి ఉండాల్సిన లక్షణం ఏంటి అంటే హృదయం మంచి, అందంగా ఉండాలి, విశాలమైన హృదయం ఉండాలి. ఎక్కడ రాగద్వేషాలు కానీ పక్షపాతాలు కానీ వీడు నావాడు వాడు నాకు శత్రువు ఇలాంటి భావం లేకుండా అందరినీ కలుపుకోరుగా మాట్లాడేటువంటి మనస్తత్వం ఉండటం చాలా గొప్ప మాట. ఎక్కడ నీతి నిజాయితీకి ఎప్పుడూ లోపం లేకుండా, వాస్తవానికి ఆయన మంచి అడ్వకేట్ కానీ అడ్వకేట్గా ఆయన రాణించిన దానికంటే కూడా రాజకీయాల్లో కొంత ప్రవేశం కొంత దానిలో చేతులు కలుసుకోవడం అన్నీ ఉన్నా రాజకీయాల్లో కూడా రాణించిన దానికంటే కూడా ఒక గాయకుడుగా, ఒక ఆర్కెస్ట్రా నాయకుడిగా, ఒక సినీ నటుడుగా ఆయన జీవిత ప్రస్థానం లోకానికి అందరికీ కూడా దగ్గరగా ఉంది. ముఖ్యంగా డైరెక్టర్ జంధ్యాల గారు కానీ, లేదా కళా తపస్వి కె విశ్వనాథ్ గారు కానీ, గోదావరి జిల్లాల్లో ఏ చిత్రం షూటింగ్కి వచ్చినా దానిలో జిత్మోహన్ మిత్ర భాగస్వామ్యం లేకుండా జరగదు. జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ అని అనకూడదు కానీ ఇంచుమించులో అదే పని చేస్తూ ఉంటాడు. లేని వాళ్ళకి అందరికీ అవకాశాలు ఇవ్వడం, ఆర్ట్ ఎక్కడైనా ఉంటే ఆ కళని ప్రోత్సహించడం, వాడు మనవాడ పైవాడ అని తేడా లేకుండా అందరినీ ప్రోత్సహించేటువంటి మనస్తత్వం కలిగి ఉండటం, వాళ్ళకి ఈ గోదావరి జిల్లాలో అందం, ఇక్కడ ఉండే వ్యక్తుల ఇతరులలో మన దానిలో ఉండేటువంటి నేర్పుని వాళ్ళకి అందరికీ పరిచయం చేయటం, ఇది ఆయన మనస్తత్వం. అనేక రకాలైనటువంటి ఆర్కెస్ట్రా నడిపాడు.
ఆయన పాట పాడితే షోడాపూర్ చెప్పులు అంటే పాట ఇప్పటికీ 80 ఏళ్ల వయసులో కూడా 80 ఏళ్ల కుర్రాడికి ఎంచినట్టుగా గంచుతాడు. ఆ కంఠం భగవంతుడు అసలు ఇచ్చాడు, ఆ కంఠం ఉంది, మంచి ఆరోగ్యం ఉంది. అంతటి ఆరోగ్యం రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మనస్సు ఎవరికి నిర్మలంగా ఉంటుందో వారికి ఆరోగ్యం బాగుంటుంది. మనస్సులో రుగ్మతలు ఉంటే శారీరకంగా వీగిపోతాడు మనిషి. మనస్సు ఎవరికి ప్రశాంతంగానూ నిర్మలంగానూ ఉంటుందో వాడి ప్రవర్తన బాగుంటుంది, వాడి ఆరోగ్యమూ బాగుంటుంది. సంతోషమే మహాభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం అంటే ఆ రెండు అతనికి సొత్తు. ఉన్నదాంతో సంతోషించడం, ఏది లేదు అని దీనాలాపాలు ఎప్పుడూ లేదు. నాకు ఇది కావాలి అని కానీ, నాకు ఇది లేదని కానీ, నాకు ఈ గుర్తింపు రాలేదని కానీ అతని నోటమిటీ ఎప్పుడు మనం వెళ్ళలేదు. చాలామంది కళాకారులు నేను ఇక్కడ ఉండిపోయాను, అలా కాకుండా ఏ హైదరాబాదు బొంబాయిలోనో ఉండిమాట అయితే నాకు ఏదో బ్రహ్మరథం పడతారు అని అనుకుంటారు. కానీ జన్మి జన్మభూమి ఇస్తే స్వర్గాలకు గెలియసి అని మా ఇద్దరికి ఒకే నమ్మకం. మేము ఈ ఊరు దాటలేదు, ఈ ఊళ్ళో పుట్టాము, ఈ ఊళ్ళోనే పెరిగాము, ఈ ఊరు మమ్మల్ని ఆదరించింది, ఈ ఊళ్ళోనే ఉన్నంతలో గౌరవంగా జీవిస్తున్నాం. ఇంకొక ముఖ్యమైన మాట ఏంటి అంటే ఏదైనా ఒక సాంస్కృతిక కార్యక్రమం కానీ ఇలాగ కళలకు సంబంధించిన కార్యక్రమం కానీ పెడితే బాబు మీరు రండి అని బతిమాలి ఓ వారం రోజులు పబ్లిసిటీ ఇస్తే ఆనంద కళా కేంద్రంలో అనుకోవచ్చు, నిండడం కష్టం. కానీ జిత్మోహన్ మిత్ర కార్యక్రమం అంటే చాలు, పబ్లిసిటీ అక్కడ లేకుండా కళాకేంద్రం మొత్తం డ్యామ్ ప్యాక్ అయిపోతుంది. అది ఎందుకంటే అతని మీద ఉండేటువంటి అభిమానం, జనానికి అతని మీద ఉండే అభిమానం, అతని జనం మీద అతనికి ఉండే మమకారం. అలా మమేకమైపోయి జనంలో జీవించడం, కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్గా అనేక రకాలైనటువంటి సేవల కార్యక్రమాలు అందజేయడం, అందరి మనుషులతో ఈ రంగం ఆ రంగం అని తేడా లేకుండా అన్ని రంగాలతో, ఓ వేద సభ జరిగినా అతను ఉంటాడు, ఏదైనా ఒక సంగీత కచేరి అన్నా ఉంటాడు, ఓ సినిమా పాటలు పాడగా ఉంటాడు, లేదా బాలు గారి ఊరు వచ్చారంటే ముందే ఉంటాడు, విశ్వనాథి గారి ఊరు వచ్చారంటే ముందే ఉంటాడు. అనేక రకాలైనటువంటి సేవా సాంఘిక కార్యక్రమాలు అన్నింటిలోనూ కూడా చురుగ్గా పాల్పంచుకోవటం, తనకు చేతనైన సహాయం చేయటం, 10 మందికి ఒక మంచి మార్గదర్శకంగా జీవితం గడపడం ఆయనలో మనం చూస్తూ ఉంటాం. మన శాస్త్రాల ప్రకారం 80 ఏళ్ళు వచ్చేసరికి ఆయన ఎలా ఉన్నా ఆయన అందరూ దండం పెట్టాలి అని ఉంది. సహస్రమాస జీవి అనేటువంటిది మాట, నిత్యాన్నదాత నిరతాగ్నిహోత్రి సహస్రమాస జీవి, వీళ్ళందరికీ సమాజం శిరస్సు వంచి నమస్కారం చేయాలి అని ఉంటుంది. అలాంటి అంత వయస్సు అంటే పుణ్యం చేత పూర్ణమైన ఆరోగ్యంతో కూడిన ఆయుర్దాయం ఉంటుంది. అలాంటి ఆరోగ్యం ఆయుర్దాయం ఆయన సొత్తు కనుక కళాకారుడు మంచి హృదయం గలవాడు, మంచి సంస్కారం చదువు రెండు ప్రవేశించుకున్నటువంటి వ్యక్తిత్వం, మంచి విద్యాధికుడు, మంచి సంస్కారవంతుడు, పండిత భామల ఇందాక ఏదో అన్నారు భామల జనరంజకంగా, కేవలం అదే మాత్రమే కాదు పండిత భామల జనరంజకంగా అందరినీ మెప్పించేటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి. అతని గొంతు విప్పి పాడితే మనకి పూర్తిగా ఆనందంగా ఉంటుంది. మనం అంటే హృదయంలోంచి వచ్చే మాట కానీ పాట కానీ మనసులోంచి పెరిగించి కాకుండా మనసులోంచి హృదయంలోంచి వస్తుంది. ఒక వ్యక్తి ఏదైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు తన్మయత్వంతో కార్యక్రమం చేసి దాన్ని పూర్తిగా దానిలో ఇన్వాల్వ్ అయిపోయి చేస్తే అది చాలా అందంగా ఉంటుంది. అలాంటి ఇన్వాల్వ్మెంట్ కలిగిన వ్యక్తి ఏ పని చేసినా దానిలో మమేకమైపోయి ఆ పని పూర్తిగా సక్సెస్ అవ్వాలి అనే దృష్టితో చేసే పనే తప్ప ఏదో మొక్కుబడిగా వ్యవహారం చేయడం అనేది కాదు. చేత ఇలాంటి వ్యక్తికి 80వ పుట్టినరోజు అంటాం, చాలా సంతోషకరమైన వ్యక్తిత్వం. ఆయన షష్ఠి పూర్తికి నేను ఉన్నాను, సప్తతి పూర్తిగా ఉన్నాను, అనేక ఇక్కడ ఉండేటువంటి సన్మాన కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకున్నాం. వాళ్ళ అమ్మాయి కూడా మంచి గాయనిగా అభివృద్ధి చెందుతుంది, ఆ అమ్మాయి పాటలు కూడా నేను విన్నాను. బాలుగారితో పక్కన కూడా వెళ్ళిగా అమ్మాయి చేత పాట పాడించే ప్రయత్నం చేశారు, అది కూడా విన్నాను. ఇంక విచిత్రం ఏంటి అంటే నా వేషం మీరు చూశారు కదా, నా వేషము నా భాష వీటికి సంబంధించి నేను సినీ ఆర్టిస్ట్ని అవుతాను అని ప్రపంచం ఎవరూ ఊహించరు. కానీ మా అన్నయ్య పట్టుదల ప్రకారం విశ్రాంతి గారి సినిమాలో నా చేత కూడా సినీ ఆర్టిస్ట్గా ఒక 2-3 నిమిషాలు తెరెక్కించాడు. కారణం ఏంటంటే అతని మాటనే కాదలేదు, ఆయన ప్రపోజ్ చేస్తే విశ్వనాథ్ గారు అంత పెద్ద వ్యక్తి అడిగారు అంటే వారి మాటని నేను కాదనలేక సరేనండి కానీ నేను అక్కడ కొంచెం మేకప్ వేసుకోవడం కానీ లేదా అనేక కొంచెం చిన్న స్థాయిలో ఉండే రంగాల్లో కానీ ఉండలేనంటే మీరు ఎందుకంటే హీరో పక్కన కూర్చోబెడతాను మీ వేషంతో మీరే కూర్చోండి అని ఇద్దరు, అలా అయితే నాకు అభ్యంతరం లేదండి అన్నాను. తాపేశ్వరంలో గణపతి సచ్చిదానంద స్వామీజీ మహారాజు వారు ఉన్నప్పుడు వారి కార్యక్రమాల్లో మేమందరం ఉన్నాం. విశ్వనాథ్ గారు వచ్చినప్పుడు స్వామీజీని తీసుకున్నారు, దాంతోపాటే నేను కూడా అక్కడ ఉండడంతో నాకు కూడా ఒక అవకాశం ఇచ్చారు.
అది ఏదో అదో సరదా జీవితంలో అన్ని చోట్ల ఉండాలి. నేను శృంగేరి జగద్గురువుల దగ్గర సభలో పాలు పంచుకున్నాను, గణపతి సత్యదానంద స్వామి వారి దగ్గర పాలు పంచుకున్నాను, అలాగే విశ్వనాథ్ గారి సినిమాలో కూడా నాకు ఒక అవకాశం మా అన్నయ్య ఇప్పించాడు అంటే అది కూడా ఒక రకంగా అందం. జన జీవితంలో అందం అనేక రకాలుగా ఉంటుంది. దానిలో నేను ఆంధ్రకేసరి యోజన సమితి సభ్యుడిగా రజతోత్సవాలు చేసినప్పుడు గవర్నర్ కుమద్బెన్ జోషి గారు వచ్చినప్పుడు మేము అందరం కార్యక్రమాలు చేశాం. పుష్కరాల్లో అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. రాజమండ్రిలో ఉండి ఈయన మట్టి వాసన తెలిసి ఈ నేల మీద మనం ఏదైనా ఒక మంచి పని జరిగింది అంటే దానిలో మనం ముందు ఉండాలి, మన సేవ చేయాలి అనే మనస్తత్వం మా ఇద్దరికి మొదటి నుంచి చిన్నప్పటి నుంచి ఒకే వీధిలో మట్టి ఇల్లే. మాది శ్రీపాద వారి ఇల్లు, విశ్వనాథ వారి ఇల్లు, సన్నిధానం వారి ఇల్లు, ఇవన్నీ పక్క పక్క ఇళ్ళు. అందరినీ అత్తయ్య మామయ్య అని పిలవడమే తప్ప ఏనాడు పేరు పెట్టి పిలిచి ఎరగాం. చిన్నప్పటి నుంచి అదే రకమైన అనుబంధంతో పెరిగాం. వారి కుటుంబం, మా కుటుంబం, అలాగే కుటుంబ మైత్రితోటి నడిచింది. మా అమ్మగారికి వీళ్ళందరూ అంటే చాలా పిల్లలతో సమానం. అలాగే వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారిని కూడా మేము అందరం అలాగే చూసేవాళ్ళం. పట్టాభి అన్నయ్య కూడా చాలా ప్రేమగా నన్ను చూసేవాడు. అయితే ఆయనకి నాకు కొద్ది వయసు ఎక్కువగా ఉండటం వల్ల ఆయనతో అంత అనుబంధం లేదు, కానీ జిత్మోహన్ మిత్రతో మాత్రం నిత్యం అనుబంధం ఎక్కువగా ఉంటుంది. ఆనాడు ఉన్న మైత్రి ఆవేళ ఎలా ఉందో, ఎంత పర్సంటేజ్లో ఉందో, 60 ఏళ్ళు దాటిన ఇవాళ కూడా అదే పర్సంటేజ్లో ఉంది తప్ప ఏమాత్రం హెచ్చుతగ్గులు లేనటువంటిది ఒక స్థిరమైన మైత్రి. అది చాలా గొప్ప మాట. ఒక వ్యక్తిని ఇవాళ మనం గౌరవిస్తాం, రేపు పొద్దున్న ఆయనలో దోషాలు మనకు కనపడవచ్చు, మనలో దోషాలు ఆయనకు కనపడవచ్చు, ఎరమనకలు రావచ్చు, దూరం అయిపోవచ్చు. కానీ అలా కాకుండా ఇన్నేళ్ళు గడిచినా ఒకే రకమైన అనుబంధంతో అన్నయ్య అంటే తమ్ముడు అంటూ ఆ ప్రేమని మా ఇద్దరిలోనూ భగవంతుడు నిలబెట్టాడు. అది చిరకాలం నిలబడాలి అని నేను మనసారా భగవంతుడిని కోరుకుంటున్నాను. అన్నయ్యకి 80వ జన్మదిన శుభాకాంక్షలు నేను తెలియజేస్తూ ఆ సహస్ర చంద్ర దర్శనోత్సవం అంటారు 81వ సంవత్సరంలో, అది కూడా మంచి వైభవంగా మన మిత్రులందరూ ఆ రకమైన కార్యక్రమం కూడా చేయాలని. ఆయన ఇదే ఆరోగ్యంతో ఆయన శతమానోత్సవం ఆయన జీవించి ఉండగా మన అందరం నడుపుకుని అప్పుడు కూడా ఆయన పాట పాడేటువంటి చెప్పి భగవంతుడు అతనికి ఇవ్వాలని కూడా నేను మనసారా కోరుకుంటున్నాను. ఇది చాలా గొప్ప సన్నివేశం. ఇలా ఎన్నో 80-50 ఏళ్ల చరిత్రలో జరిగిన సంఘటనలు అన్నీ తెలుసుకోవడం, నెమరు వేసుకోవడం అనేది సాధ్యం కాదు. అయినా ఇలాంటి ఒక సన్నివేశం కల్పించినందుకు ఈ కార్యనిర్వాహక వర్గానికి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ జన్మదిన వేడుకల్లో పాలు పంచుకోవడమే మనకందరికీ ఒక ఆనందం. మనిషి ఆనందం కోసం బతుకుతాడు. ఏ పని చేసినా తన ఆనందమే ప్రధానం. పెళ్ళానికి చీర గిచ్చి కొనిస్తే పెళ్ళం కోసం కాదు, ఆ కట్టుకున్న చీరను చూసి మనం ఆనందించడం కోసం. అలాగే కుర్రాడికి ఏదైనా స్కూటర్ కొనిచ్చామంటే వాడు ఆ స్కూటర్ని తిరుగుతూ ఉంటే చూసి ఆనందించాలి. అలాగా సంస్కృతంలో ఉపనిషత్తులు కూడా అదే చెప్తుంది, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఎవడు ఏం చేసినా తన ఆనందం కోసం చేస్తాడు. అది ఇతరుడు సంతోషిస్తే, ఓ దానం చేస్తే వాడి ముఖంలో వెలుగు చూసి నేను ఆనందిస్తాను. దానికి నా ఆనందం కోసం నేను దానం చేస్తున్నాను, నా ఆనందం కోసం నేను పాటలు పాడుతున్నాను, నా ఆనందం కోసం నేను సంగీత కచేరి వింటున్నాను. అలాగా అన్నయ్య జన్మదినోత్సవ వేడుకలు అతని ఆనందం కాదు నా ఆనందంగా నేను భావిస్తూ ఈ ఆనందకరమైన సన్నివేశంలో అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అన్నయ్యకి ప్రత్యేకంగా అభినందన పూర్వక నమస్కారాలు. ఈ ఉత్సవం జయప్రదంగా సాగాలి అని మనసారా ఆకాంక్షిస్తున్నాను. శుభం. శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. అంతవరకే అన్న చూశారుగా, అంటే మనం సమయం ఇవ్వాలి, కానీ కొంతమందికి సమయం ఇస్తే వీళ్ళు తినేస్తున్నారా, వీళ్ళు మనల్ని ఏడిపించేస్తున్నారా అని అనిపిస్తుంది. కానీ కొంతమందికి సమయం ఇస్తే అరెరెరే ఇంతే సమయం ఇచ్చేవేంటి, ఇంకొంచెం ఉంటే బాగుండు, ఇంకొంచెం వారి నోటి నుంచి మనకి అమృత తుల్యమైన వాక్కులు వస్తే చాలా బాగుంటుంది అనే విధంగా ఈరోజు విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు మనకి వారి గళం నుంచి అమృత తుల్యమైన వాక్కులను వినిపించారు. మరి జిత్మోహన్ మిత్ర గారు ఎంత ప్రీతిపాత్రుడు అవ్వకపోతే ఇటువంటి మహోన్నత వ్యక్తి అటువంటి మంచి మాటలు చెప్పగలుగుతారు? పైగా ఒక్కో సందర్భంలో చెప్పొచ్చో చెప్పకూడదో కానీ పండితులు అనే వాళ్ళకి అది అహంకారం అనుకుంటారు, కానీ అహంకారం కాదు, ఒక వ్యక్తిత్వానికి సంబంధించిన లక్షణం ఉంటుంది. ఎక్కడైనా ఎవరైనా పిలిచి అక్కడ వాళ్ళని
ఏదో ఒక పక్కన కూర్చోబెట్టి వాళ్ళ యొక్క ఉన్నతి వాళ్ళ యొక్క స్థితిగతులు తెలియకుండా వాళ్ళు ఏదో లోకాభిరామాయణం మాట్లాడుకుంటుంటే సర్వసాధారణంగా విశ్వామిత్రుడికి వచ్చేటువంటి రేంజ్లో కోపం కూడా ఆగ్రహాన్ని కూడా వ్యక్తపరుస్తూ ఉంటారు. కానీ ఆగ్రహం వెనకాల అనుగ్రహపూరితమైనటువంటి వ్యక్తిత్వం ఉంది అని వాళ్ళు గ్రహిస్తే వాళ్ళు చాలా క్షేమదాయకంగా ఉంటారు. అటువంటి సంగతి కూడా మనం ఎందుకు చెబుతున్నామంటే పండితుల్ని మనం గౌరవించడం అంటే మనల్ని మనం ఒక భగవంతుడికి అర్చన చేయటం. ఎక్కడికో గుళ్ళకి గోపురాలకి వెళ్ళిపోయి అక్కడ పొర్లు దండాలు పెట్టక్కర్లా, ఒక విజ్ఞాన ఖని అయినటువంటి ఒక గొప్ప మేధో సంపత్తి కలిగినటువంటి భారతీయ సంస్కృతి సంప్రదాయాలని నిలబెట్టేటువంటి సత్తా ఉన్నటువంటి, అలాగే ఈ రాజమహేంద్రవరం సాంస్కృతిక నగరంలో పుట్టి ఈ మట్టి వాసనని పీలుస్తూ ఈ గోదావరి నీళ్ళనే తాగుతూ ఇక్కడే జన్మ ధన్యం చేసుకోవాలని, ఎన్ని అవకాశాలు ఎన్నెన్ని అవకాశాలు వచ్చినా సరే వాటన్నిటినీ కూడా తృణప్రాయంగా వదులుకొని స్వగ్రామమైనటువంటి పరమ పూజనీయంగా భావించేటువంటి ఈ రాజమహేంద్రవరంలోనే ఇక్కడ నివసించటం ఇక్కడున్న వ్యక్తులకి సంబంధించి ఒక పుణ్యం, ఒక అదృష్టం. ఆ అదృష్టాన్ని కలిగజేస్తున్నటువంటి గురుగారు విశ్వనాథ్ గోపాలకృష్ణ శాస్త్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి సరే ఆయన గొప్పవారు, ఆ గొప్పవారు ఈ గొప్పవారికి ఎలా మిత్రుడయ్యాడు, అలాగే అనుభవాలు ఉంటాయి కొన్ని చోట్ల. ఈయనవన్నీ నా షోలాపూర్ చెప్పులు పెళ్లిలో పోయాయి, లేకపోతే హిందీ సాంగ్స్, లేకపోతే అరే పాన్ పరాగ్ వాలే ఇలాంటివన్నీ కూడా కొన్ని కొన్ని సాంగ్స్తో ఉర్రూతలూగించేటువంటి జిత్మోహన్ మిత్ర గారు, మరి వారికి వారి హృదయంలో గురుగారికి సంబంధించి ప్రేమ ఎలా ఉందో వారి మాటల్లోనే విందాం. నమస్కారం. మా తల్లిదండ్రులు పూజ చేస్తే నాకు జన్మ ఇచ్చారు, వారి పూజ ఫలవల్ల నేను పుట్టాను. ఈ పరిస్థితుల్లో నగరంలో నేను ఒక కళాకారుడిగా నాకు ఇప్పుడు వయసు 70 ఏళ్ళు, దగ్గర దగ్గర 70 ఏళ్ళు నా జీవితాన్ని కళ్ళకే కంటిని చేసి మరి నాలో ఉంటుండి కళారూపాన్ని బయట జనాన్ని తెలియజేసే ఉద్దేశంతో పాటలు పాడుకుంటూ డ్రామా వేస్తూ సినిమాలు యాక్ట్ చేస్తూ ఆటలు ఆడుకుంటూ ఇలా నా జీవితాన్ని గడిపిన మొదటి క్షణంలో మహామహోపాధ్యాయ అసలు భారతదేశంలోనే మన రాజమండ్రి పేరు యొక్క మన రాజమండ్రి పేరుని మరి మా తమ్ముడు గోపాలకృష్ణ ఒక్కసారి మహామహోపాధ్యాయ రాష్ట్రపతి అవార్డు గ్రహీత నా తమ్ముడిని చెప్పుకోవడానికి తను నన్ను మనస్ఫూర్తిగా అన్నయ్య అనిపిస్తుంటే నా జన్మలకి నాకు ఏం కావాలనుకో. అలాంటి గొప్ప సహచరులతో నేను ఇన్నేళ్ళు కూడా ఒక గాయకుడిగా ఒక నటుడిగా ఒక సమాజంలో ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ నేను వెళ్తున్న సమయంలో ఇలాంటి గొప్ప హృదయం ఉన్న వ్యక్తులు అపార్మెంట్ నాలుగున్న వారు వేదాలు తిరగదీసిన మహానుభావులు నేనున్నాను, నువ్వు ఏ కార్యక్రమం చేశాయి నేను నిన్ను భుజం తిట్టి నా కార్యక్రమం అన్నింటికి రావడం ఇది పూర్వజన్మ నా సుకృతం అనుకుంటాను. దేవుళ్ళు వచ్చిన వరం నాకు ఇలాంటి వ్యక్తులు నాకు ఆప్తులవడం. నేను అడిగి వెంటనే ఆయన జనరల్గా సినిమాలు చూడడం గారు ఒక మంత్రులే సినిమాలు విశ్వనాథ్ గారితో చెప్పి ఇంచిన వేషం వేస్తే తప్పకుండా వేస్తాను ఒప్పుకున్నాను. అంటే నేనుంటే ఒక మనిషి యొక్క మాటని మన్నించాలనుకున్నప్పుడు వాళ్ళ హృదయంలో నాకు చూడుంటేనే వాళ్ళు దాన్ని సఫలీకృతం చేస్తారు. వాళ్ళకి నా మీద సద్భిప్రాయం లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు. ఈవేళ నేను చాలా గర్వంగా భారతదేశానికి ఒక మాణిక్యమైనటువంటి రాణి మహేంద్ర పుట్టి పెరిగిన మా విశ్వనాథ్ గోపాలకృష్ణ గారు నాకు ఆప్తులు చెప్పుకోవడానికి ఇందాకే చెప్పాను మళ్ళీ చెప్తాను నేను చాలా గర్వపడుతున్నాను. సహచర్యం అనేది దైవతత్వం, ప్రతి వాడికి అందరూ సహచర్యం అవుతున్నాం, కొద్దిమందికి పరిమితం అది అది ఎక్కడో వాసన పూర్తి సుకృతం. అలాంటి మహానుభావుడు ఈవేళ నా 80 పుట్టినరోజుకి జిత్తు గురించి నా ముక్కలు చెప్పండి అంటే 50 ముక్కలు చెప్పాడు. ఇది పక్కనే కూర్చున్నాను కానీ నా మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. మీ బాల్యంలో కలిసి ఆడుకున్న వాళ్ళం, సరదాగా తిట్టుకున్న వాళ్ళం, కానీ వాళ్ళ ఇంట్లో లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ ఎంత దేవుడు లోపల ఉన్నవాడు ఇంట్లో వాళ్ళ పూజలు పురస్కారాలు కొద్ది లేచి తెరిచి పడుకున్న వరకు కూడా వాళ్ళ వేదాన్ని ఇక్కడ చదువుతుంటే మొత్తం అన్ని వీధిలో అటువంటి గొప్ప నిష్టాకృష్ణులు నిప్పులాంటి వ్యక్తులు తో పరిచయం చిన్నప్పుడే. అలాంటి గోపాలకృష్ణ మరి ఎన్ని ఉన్నతి ఈవేళ భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా ఆయనకు ఒక గుర్తింపు, ఒక గౌరవం, ఒక ఆదరణ. నేను గోపాలకృష్ణ
స్నేహితులు చెప్పుకోవడానికి గర్వపడేలాగా అదృష్టమో దురదృష్టమో లేదు. కానీ కాకినాడలో, గరివిడిలో, హైదరాబాద్లో, వైజాగ్లో ఆయన నేను కలిసి ఒక షేడ్ మీద మరి కలుసుకునే పరిస్థితి కూడా తెలుసుకుంటుంటే ఇంత మహానుభావుడు పక్కన నేను కూడా చెప్పి కూర్చున్నారా చాలు. తను నన్ను అప్పేదిగా అన్నయ్య అనిపిస్తుంటే ఓ తల్లికి మేము పుట్టకపోయినా అంతకన్నా ఎక్కువ సొంత అందముల కన్నా ఎక్కువగా మేము ఆప్యాయతతో, అనురాగాలతో, ప్రేమతో, భక్తితో ఇన్నేళ్ళు రాజమండ్రిలో తిరిగినాం. ఈ గడ్డ నేను ఊరకపోవడం కారణం ఏంటంటే పవిత్రమైన ప్రదేశం అది. మళ్ళీ జన్మ ఉంటే ఇక్కడే పుడతాను, మళ్ళీ జన్మ ఉంటే ఇటువంటి వాళ్ళతో సేవ చేస్తాను. ఎందుకంటే నేను చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో చాలా లవ్ చేసేవాడిని, తొట్టి క్యాంతో తిరిగేవాడిని. కానీ దేవుడి దేవల్ల ఏ చెడు అలవాటు కూడా అవ్వలేదు. సినిమా ఫీల్డ్లో నలభై ఎనిమిది ఏళ్ళు నేను తిరిగిన చెడు అలవాటు దేవుడు నగించిన వరం ఏంటంటే వద్దు దాని జోలికి వెళ్ళకని ఏ రకమైనటువంటి చెడు లేకుండా ఆరోగ్యం ఇచ్చాడు, చక్కని స్నేహితులు ఇచ్చాడు, చక్కని పాట పాడి శక్తి కూడా ఈ క్షణం వరకు. ఇవాళ ఎనభై పుట్టినరోజుకి మరి మా సూర్యబాబు గారు వచ్చి అయ్యా గోపాలకృష్ణ శాస్త్రి గారు నన్ను ముక్క చెప్పండి అంటే మనస్ఫూర్తిగా ఎంతో టైం వెచ్చించి ఇవాళ నా గురించి నాలుగు మాటలు చెప్పాడు. ఇది నా జీవితం ధన్యమైంది. నిత్మహోన్నతమైనటువంటి ఒక కళాకారుడికి ఒక మహోన్నతమైనటువంటి జైంట్ పర్సనాలిటీ నాలుగు ముక్క చెప్పి నాకన్నా పెద్దవాడు మానయ్య అంటే ఇప్పుడు కూడా నాకు గొడు గౌరవపరిచింది. కారణం ఏంటంటే అంత గొప్ప మాట హృదయంలో నాకు చోటు చేసి మనస్ఫూర్తిగా అన్నయ్యాన్ని పిలుచుకునేటువంటి అదృష్టాన్ని నేను పొందానంటే నా జన్మ సత్యం. మరో జన్మ ఉంటే మళ్ళీ రాజమండ్రి పుడతాను, మళ్ళీ వీటితో సజ్జనం చేస్తాను, మళ్ళీ పేరు పెద్ద సంపాదించకపోయినా వాళ్ళు ఆశీర్వించారు పొందుతాను. నమస్కారం. చూడండి, ఇద్దరు మిత్రులు, ఆ ఇద్దరు ఓ రకంగా కుంభావ సరస్వతులు. ఒకరు వేదశాస్త్ర పారంగతుల్లో సరస్వతీ మూర్తిగా మూర్తి భవించేవారు ఒకరైతే, మరొకరు కళా సాంస్కృతిక రంగాల్లో ఆయన సరస్వతే, గాన సరస్వతి. వీళ్ళిద్దరూ కూడా పురుషుల రూపంలో మన ఎదురుగా నిలబడితే ఎలా ఉంటుందో చూస్తున్నారుగా. అటువంటి వ్యక్తుల పరిచయ భాగ్యం కలిగినటువంటి నేను అంటే నూజళ్ళ సూర్యబాబు అనబడే నేను కూడా ఓ రకంగా ధన్యుణ్ణి. నేను తెర వెనకున్నాను, కెమెరా తీస్తున్నాను కాబట్టి కనిపించకపోవచ్చు, కానీ నా వినిపించే ప్రతి మాటలోనూ కూడా ఒక ఆర్ద్రత ఉంది, ఆత్మీయత ఉంది, గురుభావన ఉంది, గౌరవం ఉంది, భక్తి ఉంది, దైవత్వం ఉట్టుపడేటువంటి అటువంటి ఇద్దరు వ్యక్తుల్ని కలుసుకున్న మహద్భాగ్యానికి సంబంధించిన ఆ అదృష్టం నాలో పెనవేసుకుని మనసు ఎక్కడికో వెళ్ళిపోయి తాదాత్మ్యం చెందేటువంటి పరిస్థితి ఉంది. దీనంతటికీ కూడా కారణమైన ఆ దేవదేవుడికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్సులు. మీ నూజుళ్ళ సూర్యబాబు. Thank you.